వెల్కమ్ టు ఐఫోర్ న్యూస్ మన గ్రామం మన లీడర్ కార్యక్రమానికి స్వాగతం ఈరోజు వచ్చేసి మెదక్ డిస్టిక్ చేగుంట మండలం బోనాల విలేజ్లో ఉన్నాం సో గ్రామాన్ని ఏ విధంగా డెవలప్ చేస్తున్నారు రెండు సంవత్సరాలుగా అబ్రమైన మల్లయ్య గారు గ్రామ సర్పంచ్గా విధులు నిర్వహిస్తున్నారు ఒకసారి వారు మాటలు తీసుకుందాం గ్రామాన్ని ఏ విధంగా డెవలప్ చేశారు రెండు సంవత్సరాలు అవుతుంది అనే దానికి వచ్చి సర్పంచ్ గారు ఉన్నారు వారు మాటలు తీసుకుందాం నమస్తే సార్ నమస్తే చెప్పండి ఏ విధంగా డెవలప్ చేశారు మీరు వచ్చి రెండు సంవత్సరాలు అవుతుంది మేము రెండు సంవత్సరాల నుంచి మాకు ఊళ్ళే ఏ పని లేకుండా అన్ని చేపట్టాము మోలు సిసి రోడ్డు వచ్చినాము మోల్ చేసాము మా ఊళ్ళే రైతు వేదిక అయిపోయింది మాకు ఇంకోటి కూడా దామ అయిపోయింది డంపేడ్ అయిపోయింది చెట్లకు కూడా పల్లె ప్రకృతి వనం కూడా అయిపోయింది ఇంకా స్టెప్ బై స్టెప్ మాట్లాడుకుందాం నేను ఒక్కొక్కటి అడుగుతుంటాను మీరు చెప్పండి ఫస్ట్ వచ్చేసి పల్లె ప్రకృతి వనం కంప్లీట్ అయిందా ఇంకా పెండింగ్లో పెల్డింగ్ ఉన్నది జాలి వేసి ఉంది జాలి అయిపోయినాక తర్వాత ఈ భారం రోజులు వేసేస్తాం అది కూడా డంపింగ్ యార్డ్ డంపింగ్ యార్డ్ పూర్తి డంపింగ్ చెత్త సేకరణ జరుగుతుందా డైలీ చెత్త సేకరణ డైలీ జరుగుతుంది తడి చెత్త పొడి చెత్త వేరు చేస్తాం చెత్త వేరు చేస్తున్నాం అది మళ్ళీ ఏం చేస్తున్నారు తడి చెత్త పొడి చెత్త తడి చెత్త పొడి చెత్త అది ఏది ఎర్రలుగా కూర్చుంటే అని అవసరం కంపోస్ట్ అయ్యి ఇస్తున్నాం ఓకే సో ఇప్పటివరకు పల్లె ప్రకృతి వనంలో ఉన్న హరితహారంలో భాగంగా గ్రామం మొత్తంలో ఎన్ని మొక్కలు నాటారు మీరు ఒక పదివేల మొక్కలు నాటాం పదివేల మొక్కలు వాటర్ సప్లై ఏ విధంగా చేస్తున్నాం మా ఇది గ్రామం ఇది విలేజ్ పంచాది మాకు ట్రాక్టర్ ఇచ్చిండ్రు ఏది ట్యాంకర్ ఇచ్చారు నీళ్ళు వస్తున్నాం దాంతో ఓకే ఎన్ని రోజులకు వస్తారు వాటర్ వస్తున్నాయి ఇక వారంలో రెండు మంటలు వస్తున్నాం వారంలో ఎట్లున్నాయి మొక్కలు బాగున్నాయి మొక్కలు బాగున్నాయి మంచి ఓకే ఇప్పుడు వచ్చేసి వైకుంఠ ధామం గురించి మాట్లాడుకున్నాం వైకుంఠ ధామం కంప్లీట్ అయిందా ఇంకా పెండింగ్లోనే ఉంది అయితే వైకుంఠ ధాం అనేది ఒక ప్లాస్టింగ్ ఉంది స్లాబ్లు మొత్తం పడాయి ఇక అది కూడా పూర్తి అయిపోతుంది ఎందుకు ఇంత లేట్ అయ్యి అక్టోబర్ వరకు కంప్లీట్ చేయమని జిల్లా కలెక్టర్ గారు చెప్పినారు ఎందుకు ఇంత లేట్ అయింది దాని గురించి ఈ పనులు సరిగా దొరకక మేస్త్రి సరిగా దొరకక ఇబ్బంది అవుతుంది అంతే ఓకే ఓకే గ్రామంలో ఏదైతే గ్రామ డెవలప్మెంట్ కోసం పనిచేసే అధికారులు కావచ్చు నాయకులు కావచ్చు లీడర్లు కావచ్చు ఎవరైనా గ్రామ మీకు సపోర్ట్ ఏ విధంగా ఉంది వాళ్ళది మాకు మెంబర్లు కానీ మేము సర్పంచ్ కానీ గ్రామ పెద్ద కానీ అంత కలుపుకొని కూర్చున్నాం మా ఊళ్ళో ఏ పంచాయతీ ఏం లేదు అంతా కలుపుకొని చేస్తున్నాం పనులకి మీరు వచ్చినప్పటి నుంచి రెండు సంవత్సరం నుండి ఏమేమి డెవలప్మెంట్ చేశారు గ్రామానికి గ్రామానికి ఒక మూలు అనేది మూలు కట్టినాము ఓ సీసీ ఒక రెండు వందల కిలోమీటర్ సీసీ రోడ్కి వచ్చినాము పోతే రైతు వేదిక అయిపోయింది మా దగ్గర అన్ని అన్ని సౌకర్యంగా నడుస్తున్నాయి ఇప్పటికైతే ఓకే ప్రజలకు సర్పంచ్ గారు ఎప్పుడు అందుబాటులో ఉంటారా ఎలాంటి కష్టం వచ్చినా కానీ నేను ఎప్పటికీ అందుబాటులో ఉంటాను ఎక్కడెళ్ళను ఏ ఎవరు ఏ టైం వచ్చినా నేను వాళ్ళకి అందరికీ అందుబాటులో ఉంటారు పంచాయతీ మెంబర్స్ ఉంటారు కదా వాళ్ళ సపోర్ట్ ఏ విధంగా ఉంది వాళ్ళ సపోర్టు గ్రామ మెంబర్ అది అందరి సపోర్ట్ ఉంది నాకు అందరి సపోర్ట్ ఉంది ఎమ్మెల్యే గారు కానీ ఎంపీ గారు కానీ సర్పంచ్ గారికి అందుబాటులో ఉంటారు వాళ్ళు గ్రామ ప్రజల ప్రాబ్లమ్స్ ఏంటని తెలుసుకుంటూ ఉంటారు మీ దగ్గర నుండి మాకు ఒక ఎమ్మెల్యే సభ అంటే చనిపోయిండు అందుకు మా ఎంపీ గారి దగ్గర ఓడి అవుతుంది ఆయన కూడా మాకు ఎప్పుడైనా అందుబాటులో ఉంటాడు కొత్తగా వచ్చిన ఎమ్మెల్యే గారు కొత్త వచ్చిన ఎమ్మెల్యే గారు కూడా అందుబాటులో ఉంటారు అందుబాటులో ఓకే నాయకులకు కావచ్చు అధికారులకు ప్రభుత్వ అధికారులకు కావచ్చు అది సర్పంచ్గా మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు మీరు మేము ఏం చెప్పాలి ఇక పనులు అయితే ఇప్పుడు సర్కార్ ఇప్పుడు గవర్నమెంట్ అయితే మాకు మంచి పనులు అయితే ఇస్తుంది మంచిగా ఇస్తుంది ఈ ముఖ్యమంత్రి ఏంటైనా మాకు ఆయనే మంచి విధానం అయితే నడుస్తుంది మాకు ఓకే ఇది మనకు బోనాల విలేజ్ నుండి గ్రామ సర్పంచ్ గారు మాట్లాడినా చూ ఇప్పుడు వచ్చేసి గ్రామ బోనాల గ్రామ ప్రజలు ఉన్నారు వారి మాటలు తెలుసుకున్నాం చెప్పండి సార్ గ్రామ సర్పంచ్ గారు అందుబాటులో ఉంటారు అందుబాటులో ఉంటారు రెండోది ఫస్ట్ ఏంటంటే మొత్తం ఊర్లే సిసి రోడే కానీ మోలరే కానీ సీట్ లైట్లే కానీ మొక్కలే కానీ ముందు జాగ్రత్త ఏంటంటే నీట్నెస్ చాలా బాగున్నది మరీ లేబర్ని పెట్టి ఇక్కడ ఒక ఊరు నుంచి ఒక రెండు కిలోమీటర్ల వరకు ఎక్కడ చౌరస్తా నుండి ఎక్కడ రెండు కిలోమీటర్ వరకు చాలా నీట్గా ఉన్నది పనులు కూడా వేగవంతంగా ఉన్నాయి ప్రతివేదిక అయింది మసిన వాటిగా నడుస్తున్నది అవుతున్నది దేవుని దేవాలన అప్పుడు మాకు అందుబాటులో కూడా ఉంటాడు మంచి కార్యక్రమాలు ఊర్లే సర్పంచ్ కానీ ఉప సర్పంచ్ కానీ నంబర్లు కానీ ఊరు పెద్ద మనుషులు కానీ చాలా బాగా ఉన్నది ఏ గొడవలు చాలా నెమ్మగా నడుస్తున్నది ఇంతవరకు అయితే దేవుని దేవాలి వాటర్ ఇప్పుడు ఏం సమ్మర్ వస్తుంది కదా వాటర్ సప్లై బాగుందా మీకు వాటర్ వస్తున్నాయి లేదా మిషన్ మిషన్ భగీరథ వాటర్ ప్రాబ్లం ఉంటే ఇంతకుముందు ఉన్న బోలర్ నుంచి కూడా కనెక్షన్ ఇచ్చేసి దాంతో సరఫరా చేసి అందుబాటులోకి పంపిస్తుండు ఒకవేళ అట్లా కూడా కాకపోతే ట్యాంకర్లు పెట్టి ట్యాంకర్తో సరఫరా చేస్తున్నాడు బస్తీలలో డైలీ ట్రాక్టర్ వస్తుంది మీకు తడి చెత్త పొడి చెత్త వేరే తడి చెత్త పొడి చెత్త ఏం తీసుకో ఏం చేస్తున్నారు పడేస్తున్నారా లేకుంటే డంపింగ్ యార్డ్ లో డంపింగ్ యార్డ్ వేస్తున్నారు డంపింగ్ యార్డ్ వేస్తారు మళ్ళీ ఎరువు చేస్తున్నారు దాన్ని చేస్తారు చేస్తారు మొక్కలు నాటిరా మరి నాటిరు నాటి మీరు చెప్పండి ఎన్ని వేల మొక్కలు నాటిరు ఇప్పటి వరకు మీకు తెలిసినంత వరకు చాలా చాలా ప్రతి పెరుగుతున్నాయి నీళ్ళు వేస్తున్నారా లేదా వాటి రెండు రోజులు మూడు రోజులు ట్యాంకర్ తీసుకొని వేస్తా ఉన్నారు చెత్త తీసుకొని వస్తున్నా మోర్లు అన్ని సాఫ్ ఉన్నాయా సాఫ్ ఉన్నాయి చెత్త తీస్తారు తీస్తున్నాయా ఓకే ఏం చెప్పాలనుకో మీ సర్పంచ్ గారు పాలన గురించి బాగున్నది పరిపాలన బాగుంది సర్పంచ్ గారు పాలనకి వంద మార్కులు ఉంటే మీరు ఎన్ని మార్కులు వేస్తారు సర్పంచ్ గారు నైన్టీ ఫైవ్ వేస్తారు మీరు చెప్పండి సర్పంచ్ గారు ఎన్ని మార్కులు చాలా చాలా మంది బాగుంది నైన్టీ ఫైవ్ వేస్తారు చాలా బాగుంది అందరు చాలా బాగుంది చాలా చేస్తారు కదా ఇప్పుడు కూడా డైరెక్ట్ రోజు కూడా వాడే నడుస్తుంది రోడ్ వరకు మొత్తం నడిచేస్తుంది జాతర కూడా సీట్ లైట్లు డెవలపింగ్ లెవలింగ్ అని నీట్నెస్ చేసి కూడా చాలా మంచి చేసేది ఇది చూస్తున్నాం గ్రామ ప్రజల ఏ గ్రామాన్ని ఎలా ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతున్నారు అనే దాని గురించి బోనాల గ్రామ ప్రజలతో కూడా మాట్లాడి తెలుసుకుందాం చూస్తూనే ఉండండి ఐఫోర్ న్యూస్ మన గ్రామం మన లీడర్